Nellore Jillalo, Prabhutva Polytechnic Kalasalalu, Sithilavastaku Cherukunnayi. Dashabdala Kritam Erpatu Chesina ee Kalasalalu, Pechuludi, Durparasthitilo Kanipistunnayi. Nellore, Gudurulo, Vasatula Samasya, Tivranga Vedistondi. Nellore Loni Prabhutva Polytechnic Kalasala, Dayaniya Paristhitula Madhya Nadustondi. 1961lo Erpataina ee Vidyalayamlo, Ippatiwaraku 50,000 Mandiki Paiga Chadukoni, Unnata Sthayilo Stirapaddaru. Intati Pradhanyamunna ee Kalasalanu, Bhavanala Samasya Tivranga Vedistondi. 50 ella Kritam Nirminchina Godalu Kavatam Valla, Vatiki Pagullu Erpaddayi. Paikappulu Pechuludatamto, Taragatula Nirvahana Ibbandiga Marindi. Saripada Sibbandi Kuda Lekapovadam, Ikkadi Paristhitiki Addam Padutondi. Mahila Polytechnic Kalasalalonu, Ide Paristhiti. చిన్నపాటి వర్షం పడినా గదుల్లోకి నీరు వస్తోంది. పాలిటెక్నిక్ కళాశాలలో పాత భవనాలు తొలగించి కొత్త నిర్మాణాలకు గతేడాది ప్రతిపాదనలు పంపినప్పటికీ దాని ఊసే లేదు. అన్ని భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షపు నీరు బయటికెళ్లే మార్గం లేక చెరువును తలపిస్తోంది. పాములు ఎలుకలకు ఆవాసంగా మారటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గదుల్లోకి ఎలుకలు చేరి కాగితాలు కంప్యూటర్ వైర్లను ధ్వంసం చేస్తున్నాయి. విలువైన పుస్తకాలకు చెదలు పడుతోంది. గూడూరులో ఇటీవల కురిసిన వర్షాలకు ఓ భవంతి కూలిపోయింది. ప్రభుత్వమే స్పందించి చొరవ తీసుకోవాలని అధ్యాపకులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ నెల్లూరు నందు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, డిసిసిపి 4 బ్రాంచ్లు ఉన్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ షిఫ్ట్ సిస్టమ్ లో కూడా రన్ అవుతున్నాయి. 2,200 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇక్కడ మన దగ్గర ప్రతి బ్రాంచ్కి 2 ఈ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఉన్నాయి, ఎల్సిడి ప్రొజెక్టర్స్ ఉన్నాయి. తర్వాత వాటిని స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్కి 2 బోర్డ్స్ లెక్క ఉన్నాయి. కంప్యూటర్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ లెసన్స్ ఉన్నాయి. బిల్డింగ్ అని చూసినట్టయితే బిల్డింగ్ ఉంది, కాకపోతే 61లో కట్టింది కాబట్టి కొంత డ్యామేజ్ అవుతూ ఉంది. కొత్త బిల్డింగ్ కూడా మేము కమిషనర్ గారికి లెటర్ రాస్తున్నాం, అది బడ్జెట్ శాంక్షన్ అయితే అవుతుంది. కొత్త బిల్డింగ్ అని వచ్చినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈసారి ట్రాన్స్ఫర్స్లో మేము మేనేజ్ చేసి ఎక్కువ మందిని పంపిస్తామని కూడా హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో భవనాలు, వసతులు, సిబ్బంది కొరత, ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వమే పటిష్ట ప్రణాళిక రూపొందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.